హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఏపీలో పెన్షన్దారులకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికైతే ఏపీ ప్రభుత్వం అయితే పర్మిషన్స్ అయితే ఇచ్చింది సో ఇది అందరికీ కాదండి కొంతమందికే సో వీళ్లకు బస్ పాసులు కూడా ప్రత్యేకంగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఎవరికి ఏంటి ఎప్పటి నుంచి తిరగవచ్చు సే ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కింద అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే కనుక రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలామంది అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఏపీలో ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో సో వాళ్ళల్లో కొంతమందికి ఏందంటే ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు అయితే అనుమతులు అయితే ఇచ్చింది సో వీళ్ళు ఎవరు ఏంటి ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం సో ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు సో ఎవరైతే డయాలిసిస్ పేషెంట్స్ అలాగే కళ్ళు లేని వాళ్ళు సో వీళ్ళకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఫ్రీగా బస్సులో ప్రయాణించడానికైతే అనుమతులైతే ఇచ్చింది సో దీనికి సంబంధించి పేపర్లో ఈరోజు ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందికి పైగా ఉంటారని చెప్పేసి అంచనా పాక్షిక అంధత్వం ఉన్నవారికి ఉచిత బస్ పాస్ గతంలో ఉన్న ఆంక్షలను తొలగించాలని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అంధత్వం ఉన్నవారు ఎక్కడైనా ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే కల్పించనుంది సో వీరికి ఉచితంగా బస్ పాసులు అందించనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇటీవలే శాఖ మంత్రి పెర్ని వెంకట్రామయ్య అలాగే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు అలాగే శాఖ కమిషనర్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆర్టీసీ ఎండి మాదిరెడ్డి ప్రతాప్లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్యను లెక్కించనున్నారు పాక్షికంగా అంధత్వం ఉన్న ఉచిత ప్రయాణం కల్పించేందుకు కమిటీ నిర్ణయించింది గత ప్రభుత్వం హయాంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత బస్ పాసు అందించాలని కోరినా ఫలితం లేదు ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం మేరకు ఉచిత బస్ పాసులను అందించే అంశం ఆర్థిక శాఖకు ఆర్టీసీ ఫైల్ను పంపింది పాక్షికంగా అంధత్వం ఉన్న వారికి ఉచిత ప్రయాణం కల్పించనున్నారు కిడ్నీ వ్యాధిగ్రస్తులు తరచుగా డయాలసిస్కు వెళ్లాలంటే వారికి ప్రయాణ ఛార్జీలు భారంగా మారాయి వీరిని ఆదుకునేందుకు ఉచిత ప్రయాణాలు కల్పించే ఉద్దేశంతో ప్రతిపాదనని రూపొందించారు కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా శ్రీకాకుళం ప్రకాశం జిల్లాల్లో ఉన్నారు వీరు విశాఖకు గుంటూరుకు డయాలసిస్కు వెళ్లాలంటే భారంగా మారింది రాష్ట్ర మొత్తం పదివేల వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అంచనా వీరందరికీ ఉచిత ప్రయాణాలని వీలు కల్పిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు తరచుగా డయాలసిస్ చేసుకోవాలంటే దూరాభారం అయితే వెళ్ళాలి సో వీళ్లకు దూరాభారం వెళ్లాలంటే భారంగా మారాయి ప్రయాణ ఛార్జీలు సో అందుకనే ప్రభుత్వం అయితే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అలాగే మనకు కళ్ళు లేని వాళ్లకు ఎవరైతే అంధత్వం ఉంటారో సో వాళ్లకు కూడా ప్రయాణం చేయడానికైతే ఫ్రీగా పర్మిషన్స్ అయితే ఇచ్చింది సో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది పైగా ఉన్నారని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో అయితే వీళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు సో వీళ్లకు సంబంధించి ఎప్పటి నుండి ప్రయాణం చేయాలి సో ఆ డీటెయిల్స్ అయితే రాలేదు మనకి ఇప్పుడు ఏంటంటే కమిటీ సమావేశం అయింది కాబట్టి సో ఎప్పటి నుండి ప్రయాణం చేయాలి అలాగే వీళ్లకు పాసుస్ కూడా ప్రత్యేకంగా అయితే ఇస్తారు సో ఆ పాసులు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంది ఆ డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు సో వచ్చిన తర్వాత నేను మీకు వేరే వీడియోలు అయితే డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో నేను ఈ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే గవర్నమెంట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్